ఈ వీడియోలో మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని చిన్న చిన్న భావనతో మనం నిత్యం చూస్తూ ఉన్న వాటిని ఉపయోగించి ఎలాగా రుజువు చేయొచ్చో చూద్దాం. మన ఇళ్లలో పూజ చేసేటప్పుడు ఆ దేవతా విగ్రహాలని చిన్నగా తీసుకుంటారు. అదే ఊరి ప్రజలందరూ గుళ్ళో చేయాలంటే నిలువెత్తు విగ్రహాలు ఉంటాయి. అదే పర్వదినాలకు వచ్చేసరికి భారీ సైజులో బాగా పెద్ద పరిమాణంలో అవే విగ్రహాలు ఉంటాయి. ఇళ్ళలో ఉన్న చిన్న విగ్రహం గుళ్ళో నిలువెత్తున్న సైజు పర్వదినాల్లో ఎక్కువ మంది చూడటం కోసం ఉపయోగించే భారీ విగ్రహాలు ఏవి చూసినా కూడా అన్నీ ఒకే రూపంలో కనిపిస్తాయి. కానీ వాటి యొక్క పరిమాణంలో ఆ సైజులో తేడా ఉంటుంది. మరి ఒక నిజంగా ఉన్న దాని నుంచి ఆ పరిమాణాన్ని ఎలా పెంచుతారు, లేకపోతే దాన్ని ఎలా కుదిస్తారు? ఈ పరిమాణాన్ని పెంచడానికి మనం యాంప్లిఫికేషన్ అంటాం. అలాగే ఆ పరిమాణాన్ని తగ్గించడాన్ని రిడక్షన్ అంటాం. సో ఒక వ్యక్తి తాలూకా విగ్రహం, పెద్ద సైజు విగ్రహం చేయాలి అంటే విగ్రహం చేసేవాళ్ళు ఎలా చేస్తారు? దానికి ఇది స్తపత విద్య అంటారు. అది రాతి నుంచి చేస్తారా, లేకపోతే కొయ్య నుంచి చేస్తారా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసా, మట్టితోనా, ఏం చేసినా వాళ్ళు చేసే పని ఒకటి. ఆ నిజ రూపానికి అది ఎన్ని రెట్లు ఉండాలి, 10 రెట్లు ఉండాలా, 20 రెట్లు ఉండాలా అని. అందుకు వాళ్ళు ముందు తీసుకునే పద్ధతి ఏంటంటే ఆ నాసికం లేదా ముక్కు ఎంత పొడవు ఉందో చూసుకుంటే, ఉదాహరణకి అది ఒక 3 యూనిట్లు ఉంది, ఇక్కడ యూనిట్లు అనేది అని వదిలేయండి ఏమిటనేది, దీన్ని 10 రెట్లు చేయాలనుకోండి. సో ఆ భారీ విగ్రహంలో ముక్కు ఇది 3 యూనిట్లు ఉంది కాబట్టి నిజ రూపంలో ట్రూ ఫిగర్లో ఆ యాంప్లిఫై చేసిన దాంట్లో 10 రెట్లు ఉండాలి కాబట్టి దాన్ని 30 చేస్తారు. అదే చెవి ఆ వెడల్పు ఒకవేళ 2 ఉందనుకోండి, దాన్ని 10 రెట్లు అంటే 20 రెట్లు. అంటే అలా ప్రతి అవయవాన్ని ఏం చేసుకుంటూ అంటారంటే ఆ విగ్రహం అసలు దానికంటే కూడా ఎన్ని రెట్లు ఉండాలో చూసుకుని అన్ని రెట్ల అవయవాన్ని పెంచుతారు. అదే ఒక సైజుని తగ్గించాలనుకోండి, ముక్కుని 3వ వంతుకి తగ్గిస్తే చేతి పొడవుని 3వ వంతుకి, అలాగే ముఖం యొక్క సైజుని కూడా 3వ వంతుకి, అంటే ప్రతి అవయవాన్ని 3వ వంతుకి తగ్గిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ భావాన్నే మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాము. ఇక్కడ వచ్చే ఆ పెద్ద విగ్రహం కానీ ఆ చిన్నది కానీ ఆ నిజ రూపంలో ఉన్న వస్తువు కానీ వీటన్నిటినీ ఏమంటారంటే స్వరూపాలు అంటారు. అంటే రూపం సమానం కానీ వాటి యొక్క పరిమాణం వేరు, వీటినే మనం సిమిలర్ అంటాం, సిమిలర్ ఫిగర్స్. ఇప్పుడు మనం ఇలాంటి సిమిలర్ ఫిగర్స్ మనకి త్రిభుజాల్లో కూడా కనిపిస్తాయి. ఏదో ఒక నచ్చిన త్రిభుజం ఎంతో కొంత, ఇది ఏబిసి అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ భుజానికి ప్యారలల్గా గీయండి, అలాగే ఈ భుజానికి ప్యారలల్గా గీయండి, అలాగే ఇక్కడ కూడా ప్యారలల్గా గీయండి. ఇప్పుడు మనం దీనికి డిఈఎఫ్ అని పేరు పెడితే, ఈ ఏబిసి అన్నది మనం తీసుకున్న మొదటిది అనుకుంటే, ఇది నిజం అనుకుంటే ఇది మనం వృద్ధీకరణ చేయగా వచ్చింది. ఇక్కడ విగ్రహాల్లో అయితే అవయవాలు ఉంటాయి, త్రిభుజానికి అన్ని భుజాలే ఉంటాయి. ఇప్పుడు ఏ భుజాన్ని ఏ భుజంతో పోల్చాలి? అందుకు మ్యాథమెటిషియన్స్ ఒక మార్గం చెప్పారు. అంటే ఈ 2 త్రిభుజాల్లో సమానమైన కోణాలు, ఈ కోణం ఈ కోణానికి సమానం అవుతుంది, ఎందుకంటే ఈ రెండింటికి 2 ప్యారలల్ కాబట్టి. అలాగే ఈ కోణం ఈ కోణానికి, అలాగే ఈ కోణం ఈ కోణానికి. ఈ 2 త్రిభుజాల తాలూకా రూపాలు ఒకటే కానీ పరిమాణాలు వేరు. ఇప్పుడు ఈ సమాన కోణానికి ఎదురుగా ఉండే భుజాల్ని, అంటే దీనికి ఇక్కడ బీసీ ఉంది, ఇక్కడ దీనికి
ఈఎఫ్ ఉంది. వాటిని ఏమంటారంటే కరస్పాండింగ్ సైడ్స్ అని అంటాం. కరస్పాండింగ్ వాటిని పోల్చాలి మనం. ఇప్పుడు పెద్దది వృద్ధీకరణం చేశాం కాబట్టి ఇక్కడ ఈఎఫ్ అని వచ్చింది. ఈ ఈఎఫ్ని మనం బీసీతో భాగించాం అనుకోండి. ఈఎఫ్ పెద్దది కాబట్టి ఇది ఒకటి కంటే రెండు మూడు రెట్లు, మూడు రెట్లు, నాలుగు రెట్లు ఏదైనా ఉంటుంది. అలాగా ఇప్పుడు దీనికి ఎదురుగా ఉన్నది ఇది, దీంతో సంబంధం ఇది కాబట్టి ఈ రెండు పోలుస్తాం అని చెప్తే నెక్స్ట్ మనం ఏం చేస్తాం, డిఎఫ్ని ఏసీతో పోలుస్తాం. అలాగే ఇంకా మూడోది మిగిలిపోయింది ఇక్కడ డిఈ, ఏబీతో పోలుస్తాం. ఈ మూడు చోట్ల ఆ వృద్ధీకరణ ఒకటే ఉంటుంది. ఒకవేళ లోపల మనం దీనికి సమాంతరంగా చిన్నది అలాగే దీనికి సమాంతరంగా ఇస్తే ఇక్కడ మనకి పీక్యూఆర్ అని అంటే ఇది అసలు బొమ్మ అనుకుంటే ఇది మనం తగ్గించిన వచ్చిన బొమ్మ అంచేత ఈ కోణం ఈ కోణానికి సమానం, ఈ కోణం ఈ కోణానికి సమానం, ఈ కోణం ఈ కోణానికి సమానం అంచేత ఇప్పుడు మనం పోల్చినప్పుడు క్యూఆర్ బై బీసీ అలాగే పిఆర్ బై ఏసి అలాగే ఏబి బై పిక్యూ బై ఏబి ఇక్కడ మనం ఏం చేసామంటే దీన్ని తగ్గించాం. ఇది మూడో వంతుకు తగ్గిస్తే ఇది కూడా మూడో వంతు తగ్గుతుంది, ఇది కూడా మూడో వంతుకు తగ్గుతాయి. పెంచితే అన్ని రెట్లు, ప్రతీది కూడా పెరుగుతూ ఉంటుంది. ఇలా చెప్పడానే మనం సిమిలర్ ట్రయాంగిల్స్ థియరం అని అంటాం. అంటే ఇఫ్ ఇన్ టూ ట్రయాంగిల్స్ యాంగిల్స్ ఇన్ వన్ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్ టు యాంగిల్స్ ఇన్ ది అదర్ ట్రయాంగిల్ దే ఆర్ సెట్ టు బి కరస్పాండింగ్, దే ఆర్ సెట్ టు బి సిమిలర్ ట్రయాంగిల్స్. ఇన్ సిమిలర్ ట్రయాంగిల్స్ ద కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. పెంచితే ఆ వాల్యూ ఒకటి కంటే ఎక్కువ ఉంటుంది, తగ్గిస్తే ఒకటికి సున్నాకి మధ్యన ఉంటుంది. ఇప్పుడు మనం ఈ సిమిలర్ ట్రయాంగిల్ ప్రాపర్టీని ఉపయోగించి ఈ పైథాగరస్ థియరంని ఏ విధంగా రుజువు చేస్తామన్నది రెండో భాగంలో చూద్దాం. థ్యాంక్ యూ. వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, మిగిలిన వాళ్ళకి రికమెండ్ చేయండి.